ఈ పూజలు అసలు నిజంగా ఫలిస్తాయా అనేది ఒకటైతే, ఫలిస్తున్నట్టు తెలుస్తుందా, ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఫలిస్తాయండి, ఫలిస్తాయని అంత చేస్తాము. ఒకవేళ ఫలించలేదు, ఫలించిన ఈ రెండు రకాల కేసులు చూస్తే, ఫలించే కేసుల్లో మనం హోమానికి కూర్చుంటాం, అప్పుడు సాక్షాత్ అమ్మవారే మనకు ప్రత్యక్షం అవుతుంది ఆ ఫైర్లో, ఆ ఇమేజెస్ మీకు కావాలంటే నేను వాట్సాప్లో పంపిస్తాను చూడండి. ఆ ఇమేజెస్ కూడా మనకు చిన్నమస్తాన్ చేస్తే చిన్నమస్త ఫిగర్, భద్రకాళి చేస్తే భద్రకాళి, ఇలా వచ్చాయి అంటే మీ సక్సెస్ అయినట్టే. ఇక ఖచ్చితంగా వస్తాయి, నేను కావాలంటే ఇప్పుడు సెండ్ చేస్తాను. సో అంతటి ఎక్సలెంట్ ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. అదే మనకు ఫస్ట్ సైన్, వెరీ పాజిటివ్ ఎనర్జీ సింబల్. రైట్. సరే గురుగారు, అసలు అంటే ఒక మౌలికమైన ప్రశ్న, అసలు మీరు మామూలుగా ఇతర వృత్తుల్లో ఉండేవాళ్ళు కదా, ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు అసలు? అది ఏంటంటేనండి, ఒకసారి నా కొడుకు అస్సలకు, అప్పుడు నేను బాగా నాస్తికవాదంతో ఉంటాను అన్నమాట. నా మీద నిజం చెప్పాలంటే రంగనాయకమ్మ గారి ఎఫెక్ట్ ఎక్కువ ప్రభావం ఉంది. అచ్చా, ఓకే. రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం అనే ఒక బుక్ చదివాను. రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం అనే పుస్తకము నేను ఎప్పుడు చదివానంటే, నాకు బీటెక్ అయిపోయినాక ఉద్యోగం లేక అమీర్పేటలో తిరుగుతూ ఉంటే, అప్పుడు ఎందుకో బుక్ స్టాల్లో కనిపించి తీసుకున్నాను. తీసుకుందని చదివే కొద్దీ అదేదో కిక్కులాగా ఆ మీద అంతా పైత్యం ఎక్కిపోయింది నాకు ఆ పుస్తకంలో. సో అప్పుడు నేను ఆలోచి, ఏంటి ఇట్లనా, ఇంత ఇదే మన కల్చర్ అది ఇదే అని అనిపించి, ఇంకా కంప్లీట్గా నాస్తికవాదం వైపు వెళ్ళిపోయాను. ఇంకా ఆమె రచించిన నీడతో యుద్ధం ఏమి, ఇంకా నానాగవన్నీ ఆమె నట్లో వెతికి ఆమె ఏం పుస్తకాలు రాసిందో, నాట్ ఓన్లీ ఇవి ఈ విప్లవకారులు రాసేటివి, తర్వాత ఈ ఫారిన్ ఆథర్స్ వెండి డోనిగర్ ఇట్లాంటి ఆథర్స్ రాసేటివి, ప్రత్యేకంగా నాస్తికవాదం పుస్తకాలు చదివి పూర్తి నాస్తికం అయిపోయి ఉంటానమాట. అయిపోయిన తర్వాత ఒకసారి ఏం జరిగింది నాకు, ఇంకా నాస్తికం ఇంకా అందరూ కనిపించినందుకు క్లాసులు బిగుతూ ఉంటాయి నేను, దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పేసి. ఒకసారి ఏం జరిగింది, మా పెద్దన్న గారి అమ్మాయి ఒంటి మీద గంజి పడింది. ఓకే. అప్పుడు పూర్తి నాస్తికంలోనే ఉండి గంజి పడింది అమ్మాయి, ఏది ఇట్లా అంత గంజి అంతా ఒలికిపోయింది మింద. ఓకే. మింద ఒలికిపోతే అప్పటికి నాస్తికవాదంతో మనసు కొట్టుకుంటా ఉంది, కానీ ఎక్కడో ఒక మనం ఇంకా సనాతన ధర్మంలో ఉన్నాం కదా, ఎక్కడో ఒక మూలకు ఒక్క పైసా భగవంతుని కోరుకుంటే, అఫ్కోర్స్ ఆ పిల్లని ఎత్తకపోయినా మేము హాస్పిటల్కి, ఎత్తకపోయి ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ ఇంకా నా మా అన్న బిడ్డ అంటే నా బిడ్డే కదా, బాధ తన్నుకొస్తుంది, భగవంతుని కోరుకుందామా అని అనిపించింది. ఏ ఏంది నువ్వు ఇన్ని పుస్తకాల జ్ఞానివి, ఇన్ని పుస్తకాల జ్ఞానివి, నీకు భగవంతుని కోరుకునేంత ఏమవసరం, ఓహో అని చెప్పి నాలో ఒక అంతరాత్మ సినిమా టైప్లో చెప్పిందనమాట. కానీ ఎక్కడొక హో భగవంతుని, అప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ టైం ఏమవుతుంది నాకు, ఫస్ట్ ఆ పిల్ల మంచికి రావాలి, నా నాస్తికత్వం సంగతి ఎక్కడైనా గంగలపోను, ఫస్ట్ ఆ పిల్ల మంచికి కావాలి నేనంటూ డౌన్కి దిగి ఒక కోరిక కోరుకుంటే ఏమవుతుంది, ఆయన ఇది ఎవరికి తెలియదు కదా, నాకు నేనే కోరుకున్నానని చెప్పి లోపల అప్పుడు ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నా. ఏమని స్వామి, మా పాపం మంచిగా అయితే నీకు 7 శనివారాలు నేను ఏదో ఉపవాసం చేస్తాను, నాకు పెద్ద కోరికలు కూడా తెలియదు ఏం చేయాలి, సో ఉపవాసం చేస్తానని కోరుకున్నాను. మంచిగా అయింది, 7 శనివారాలు ఉపవాసం చేసినాను, ఎవరికి చెప్పలే, నాస్తికంలో ఉన్నాను కదా, మళ్ళీ చెప్తే నువ్వు ఇన్ని రోజులు ఇవి చెప్పినా ఇప్పుడు ఉండేలు ఉండి టర్న్ అయినామంట. అక్కడికి బాగా అయింది, పాప మంచిగా అయితేనే మళ్ళీ నాలోని రంగనాయకమ్మ బయటకు వచ్చింది, మళ్ళీ మారిపోయినాను, మళ్ళీ దేవుడు లేడు అది ఇది అని. అట్లా నాకు మంచిగా అయింది, పెళ్ళి అయింది, అంతయింది, పిల్లోడు పుట్టినాడు. ఈ నాస్తికత్వంలోనే ఉంటే ఏం జరిగింది, మా అన్న తిరుమలకి పోదాం రా అని చెప్పినాడు, ఏ నేను రాను అది ఇదని. అప్పుడు కొంచెం కొంచెం ఏదో అలా ఇలా ఉన్న నా భార్య తలకాయ తింటే, దేవుని నమ్మాలి అది ఇది అని చెప్తా అంటే, సరే పోయొస్తా నీ కోసం అని చెప్పిన. అప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ మిరాకిల్ జరిగింది. మిరాకిల్ కాదు, ఫస్ట్ స్టెప్. అక్కడున్న ఒక పంతులు అనమాట, ఏదో చూపించింటే నా కొడుకుది ఏమన్నాడు, జస్ట్ వాడికి అప్పుడు 1 ఇయర్ అనుకుంటా, చూచింటే బిల్లానికి మాటలు రావన్నాడు, మాటలు రావు, జాతకం చూశాడనమాట, మాటలు రావు వీడికి, మాటలు రావు, లేటు, ఎంత లేట్ వస్తాయో తెలియదు, ఇంకా చాలా ఇబ్బంది పడతారు ఈ పిల్లగాంతో మీరు అని చెప్పినాడు. చెప్తానే నేనేం చేసినాను, మా అన్న వచ్చి చెప్పినాడు అనమాట, భార్గవ వానికి, వాని పేరు బిల్వన్ అనమాట, మా అమ్మ శివభక్తురాలు, అందుకని బిల్వదళం పేరు మీద బిల్వన్ అని పెట్టింది వాడికి, మేమంతా బిల్ బిల్ అని పిలుచుకుంటాం. దీంట్లో ఏమంటే బిల్ గేట్స్ లాగా కావాలని వాడికి బిల్ అని పిలుస్తా నేను, బిల్లా కాకుండా తీసుకోండి. ఏమో మీరు ఇక్కడైనా పాజిటివ్ ఎత్తుకరు నా దాంట్లో,
సో తర్వాత ఏం జరిగింది, వాడికి అలా జరగడంతో మా అన్న వచ్చి ఇట్లా చెప్పాడు, ఏమని నో వాడికి లేట్ వస్తాయంటమాట. నేను షాక్ అయినాను, ఇదేంది ఇది లేట్ ఎందుకు అవుతాయని చెప్పి ఇంకా మళ్ళీ అనంతపురం ఎత్తకపోవడం, ఆడ హాస్పిటల్ చూపించడం అంతా చూస్తే అంతా మంచిగానే ఉంది, చోడు ఉంది, అవి అన్నీ టెస్ట్ చేసినారు, అంతా మంచిగా ఉంది, ఏదో కొంచెం అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పినారు వాళ్ళు కూడా. ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి ఇంక నాలో స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ, ఎట్లా చెప్పగలిగినాడు అనుకున్నాను. సరే చూద్దాంలే, ఆ టైం ఇంకా సంవత్సరమే కదా, ఏదో అనుకున్నాను, టైం గుర్తులేదు నాకు. నిజంగానే ఆయన చెప్పినట్లే లేట్ అయినాయి. ఇంకా వయసు కాలం గడుస్తుంది, మాటలు రావట్లే. ఏందబ్బా అంటే మా పెద్దదిన అనమాట, అంటే మా పెద్దన్న గారి వారు, మా పెద్దదిన వచ్చేసి బాగా ఏంది వీడేం మాట్లాడడం లేదని. అప్పుడు నాకు వెలిగింది, ఎందుకు మాట్లాడడం లేదని. ఏమో వదిన అంటే నేర్పిస్తున్నారా లేదా వాడికి అమ్మా నాన్న అనేదన్నానే. ఏమో వదిన నేను పొద్దునుంచి ఇంక బయటే ఉంటావాడు అని అంటే ఒకసారి చూపించుకోండి అని చెప్పి ఏదో అప్పుడు ప్రయత్నం చేసి దాని తర్వాత ఇది జరిగింది. హాస్పిటల్కి వెళ్ళడము అది కాదు, నేను ఈ దీని తర్వాత మా పెద్దదిన ఫస్ట్ రికగ్నైజ్ చేసింది, అప్పుడు హాస్పిటల్కి పోవడం, ఇదంతా జరిగింది అనమాట. జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకా వానికి లేట్ వస్తాయని చెప్పడం నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏట్రా బాబు ఇది ఎట్లా అవుతుంది పరిస్థితి అని చెప్పేసి అప్పుడు ఇంకా చెప్పాను కదండీ, మా పెద్దన్న బిడ్డ కోసం నేను శ్రీ వెంకటేశ్వర స్వామినే మొక్కున్నానని చెప్పేసి ఇంకా సరే వీడు ఇంకా నాకు నా కొడుకే కదా ఇవి ఇంకోసం ఏందిరా అని చెప్పేసి ఇంకా నాస్తికత్వం గీస్తికత్వం నిదానంగా రంగనాయకమ్మని ఇంకా పక్కకి దొబ్బిన, స్లోగా దొబ్బి ఇంకా నేను ఏం చేయాలా అని అర్థమవుతుండే. అప్పుడు నాకు వేరే ప్రింటింగ్ షాప్ ఉందన్నమాట, అక్కడికి ఒక ఆయన వచ్చినాడు. వచ్చి ఏమో మరి భగవంతుడు పంపించినాడు, ఆ లీల ఏందో నాకు ఇప్పటికి అర్థం కాదు. వచ్చి నువ్వు చాలా ద్రోహం చేస్తున్నావు అన్నాడు. ఏం చేసినానన్నా, నేనేం చేసినాను ఇకన్నా. అట్లా కాదు, నువ్వు మీ ఇంటి దైవం, మా ఇంటి దేవుడు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి. ఓకే, సో వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు అంతా ఒకటే కదా, మీ ఇంటి దేవుని మర్చిపోయినావు నువ్వు, నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజించి మళ్ళీ పైకి వస్తావు అన్నాడు. నేను దేవుని నమ్మనని చెప్పిన, నువ్వు నమ్మను కాదు నువ్వు పూజించు, లేదంటే నువ్వు అది కులదైవమా మీ ఇలదైవం అయినా నువ్వు మర్చిపోయినావు అని చెప్పాడు. ఏంద్రబాబు అంతా నాకు తిరుమలలోకి జరుగుతుంది, ఒక సైడు ఈ నాస్తికత్వం నుంచి బయటకు రాలకు నేను చూస్తుంటే, ఒక సైడు నా కొడుకు మాటలు రాకుంటే మళ్ళీ ఈయన కూడా ఈయన నమ్మంటున్నాడు అని చెప్పేసి నేను ఏం చేయాలి అర్థం కాలే. అట్ లాస్ట్కి సరే ట్రై చేద్దామని చెప్పి మొక్కడం స్టార్ట్ చేసిన. అప్పుడు నేను ఒక చోట చదివినాను అనమాట, శ్రీ మహావిష్ణువుని నమ్ముకుంటే నీకున్నదంతా హరించును అని, పరమేశ్వరుని నమ్ముకుంటే నీకు ఫస్ట్ ఇస్తాడు, టెస్ట్ చేస్తాడు, సక్సెస్ అయితే పెడతాడు, లేదంటే తీసుకుంటాడు. శ్రీ మహావిష్ణువు అయితే నీ దగ్గర 100 ఉంటే 100 తీసేసుకుంటాడంట, 0 చేస్తాడు నీకు, నువ్వు అట్లే స్వామి స్వామి అని అంటే అప్పుడు నీకు పైసలు ఇస్తాడని చెప్పి ఒకనొక చోట చదివిన. నిజంగానే నమ్ముకున్నాను. కరోనా అది సెకండ్ టైం అది వచ్చి ఇంకా అసలు చాలా ఇబ్బందులు పడిపోయినాను. ఒకసారి మాటలు రావు, ఒకసారి నాస్తికత్వం, ఒకసారి ఫుల్ గబర గబర అయిపోయినాను నేను ఇంకా లాస్ట్కి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇది ఎందుకు పట్టు పట్టాల్సినదే, ఎందుకు ఇప్పుడు మాటలు రావని వాడు ఎట్లా చెప్పినాడు, కరెక్ట్ ఎట్లా చెప్పినాడు, భక్తులు ఎలా చెప్పినాడు అని చెప్పేసి నేను ఇంకా బీభత్సమైన వెరిఫై చేసి ఇది ఏందో జ్యోతిషం మనం ఎందుకు చేసకూడదని అప్పటి నుంచి ట్రై చేసిన బిఎస్ గారు. ఇంకా చాలా ఇంకా చాలా కష్టపడి రాత్రింబగులు చదివిన 2-3 అయ్యేది ఆ పుస్తకాలన్నీ ముందరకేసుకొని ఇప్పటికి మా ఇంటికి వస్తే ఒక రూమ్కి ఉంటాయి పుస్తకాలు జ్యోతిషంవి, అన్ని పుస్తకాలు పుస్తకాలు పురుగు అంటారే అట్లా చదివి పడేసిన. చదివి పడేసి ఇంకా లాస్ట్కి నేను కనుక్కున్నాను నా కొడుకు ఎందుకు మాటలు రాలేదని. ఇప్పుడు ఎందుకంటే ఆ జ్యోతిషం నేను పొద్దుముక్కలు అడగలేను కదండి, లాస్ట్ కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత ఇంకా నేను ట్రై చేయడం స్టార్ట్ చేసిన పరిహారాలు. నా కొడుకు బుధుడు బాగా ఇబ్బందిగా నీచిపడిపోయినాడు అనమాట, ప్లానెట్ మెర్క్యూరీ అని చెప్పి నీచిపడిపోయిన గ్రహాలు అని చెప్పి రకరకాలుగా పరిహారాలు వాళ్ళు చెప్పలేవని చేసినాను. బ్రాహ్మణుడికి దానాలు పెసరబాయలు అవన్నీ ఇచ్చాను, కానీ 6-7 మంత్స్ చేసినాను కానీ ఫలితం రాలేదు. ఎందుకు రాలేదు, మరి శాస్త్రం ప్రకారమే చేస్తున్నాను కదా, జాతకంలో ఏం జ్యోతిషంలో ఏం చెప్తే అవే పరిహారాలే చేస్తున్నాను కదా, మరి ఎందుకు నాకు అస్సలు రావట్లేదు అని అనుకున్నాను. అప్పుడు నాకు కనపడిచ్చినది ఈ దశ మహావిద్యలు. ఇవి క్విక్ రిజల్ట్ అంటే ఏదో చూద్దాం ఏ పుటలో ఏ పాము ఉందో. ఇంకా నా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, అదంతా నాస్తికత్వం నుంచి ఆ పాము కదా కుసుమి ఇచ్చినట్లే నేను ఇరిసేసి ఇటు వైపు వచ్చేస్తున్నా నా కొడుకు కోసం. బిఎస్ గారు, నా కొడుకు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఇంకా ఆ టైంలో వాడికి చాలా అవమానాలు కూడా జరిగినాయి, చిన్న పిల్లగాడు వాడు, వానికి ఎంతోమంది ఎన్నో అవమానాలు చేసినారు, చాలా ఇబ్బంది పడినాను. నేను వాడిని మలుచుకున్నాను, నేను నిజంగా నాకు నేను హీరోని
నా కొడుకు విషయంలో నాకు నేను హీరోని, వాడిని మలుచుకున్నా నేను, ఎంతమంది వాడిని ఏమేమో అన్నారు అన్ని, కానీ నేను వాడిని పైకి పట్టుకొచ్చిన. ఎట్లా అంటే ఈ దశమహావిద్యలు, అప్పుడు నేను రాహు ఎఫెక్ట్ ఉంది వీనికి అని చెప్పేసి, వీనికి ఏమైందంటే వాక్స్థానం అని ఉంటుంది జ్యోతిష్యంలో, ఆ వాక్స్థానంలో రాహు ఉన్నాడు, పైగా వాక్కు అధిపతి అయిన బుధుడు నీచిపడిపోయి ఉన్నాడు. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి, ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది. అప్పుడు దశమహావిద్య ప్రయోగం చేసినాను. అప్పుడు నేను మళ్ళీ అస్సాం వెళ్ళాను, తర్వాత కేరళకి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ ఇట్లా రకరకాల చోట్ల తిరిగి కొన్ని విద్యలన్నీ నేర్చుకొని కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి ఒక 8 నెలలు కష్టపడినాను. బిఎస్ గారు, నిరంతరము చిన్నమస్తా అమ్మవారిని పాదాలు విడవలేదు ఇంకా నేను చేసి చేసి చేస్తే, ఫస్ట్ ఒక్క అసలు మాటలు వచ్చేటివి లేదు వానికి. 2 వీక్స్ చేశాను, మిరాకిల్ అస్సలకి. వాడు ఎట్లా అనేవాడు అంటే లాస్ట్కి అనేవాడు, అసలు మేము మూగ అవుతాడేమో అనుకున్నాను, హోప్ వెళ్ళిపోయింది నాకు, మూగవాడు అవుతాడేమో అంటే నాన్న బిల్వన్, నాన్న బిల్వన్, బిల్వన్ అని పిలుస్తా అంటే వాడు అసలు రెస్పాండ్ అయ్యాడు కాదు. సో వెరీ క్రిటికల్ కండిషన్ అన్నమాట. అప్పుడు నాకు చిన్నమస్తా పూజ చేసిన తర్వాత చాలా రిజల్ట్ వచ్చింది. జస్ట్ విత్ ఇన్ 2 వీక్స్లోనే వాడు అమ్మ అన్నాడు, 2 వీక్స్లోనే బిఎస్ గారు. అది చాలా మిరాకిల్ మాకు. అప్పుడు మేము పర్ఫెక్ట్గా అమ్మవారిని నమ్మగలిగినాం. ఓ మై గాడ్, జస్ట్ 2 వీక్స్లోనే అమ్మ అన్నాడు అని ఇంకా మేము, ఇంకా నా భార్య అయితే ఏడ్చేసింది కూడా, అంతటి అద్భుతం జరిగింది. అప్పటి నుంచి వదలలేదు. ఇప్పుడు రైట్ నౌ వాడు ఇప్పుడు ఎల్కేజీనే చదువుతున్నాడు, మంచిగా మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు, సూపర్, అన్ని గేమ్స్ ఆడతాడు. వాడికి అది ఇది అన్నారు, ఇప్పుడు అట్లేం లేదు, ఎక్సలెంట్, మంచి గేమ్స్ ఆడతాడు. మొన్న స్కూల్ సెకండ్ కూడా వచ్చాడు. సో ఇదంతా మేము అమ్మవారి దయ అన్నమాట. సో మేము చాలా నున్నపడి ఉంటాం. సో అప్పుడు నేను నేర్చుకునే దశమహావిద్యలు, జ్యోతిష శాస్త్రాన్ని మ్యాక్సిమం నా లెవెల్కి ఎంత రీచ్ చేయాలో అంత రీచ్కి నేను చేయాలి అని అప్పుడు అనుకున్నాము, మ్యాక్సిమం ట్రై చేస్తాము. తర్వాత మొన్న మా కామాఖ్య అమ్మవారు కనిపించిన తర్వాత నేను మా బ్రదర్తోటి చేయడంతో మాకు ఐడియా వచ్చి ఇలా వచ్చేసాము. అందుకు నేను దశమహావిద్యలు, నా యొక్క జ్యోతిష ప్రస్థానం అనేది ఇట్లా స్టార్ట్ అయ్యింది.